రోజు విభజన జరిగినప్పుడు మీరు ఆలోచించారు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని ఆలోచించినప్పుడు నేను తప్ప వేరే వాళ్ళు చేయలేననే ఉద్దేశంతో ఏకపక్షంగా మీరందరూ ఓటు చేసి గెలిపించారు. అందుకే నేను ఆలోచించాను. నేను మనస్ఫూర్తిగా అధికారుల్ని అభినందిస్తున్నా. ఈరోజు నేను చేసిన అభివృద్ధి కారణం ప్రభుత్వ యంత్రాంగం. భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నామంటే దానికి కారణం మన ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పి మీరందరికీ తెలియజేసుకుంటున్నా. అలాంటిది బాగా పనిచేసిన వాళ్ళందరినీ అభినందించాలి, గట్టిగా చెప్పాలి. వాళ్ళు అన్నున్నాడు కానీ వాళ్ళు కూలి పని చేసుకుంటారు. బర్సైడ్ బాగున్నాడు కానీ వాళ్ళు కూడా పేదవాళ్ళు. ఏదైతే ఇప్పుడు 2 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత మట్టి ఖర్చులకు పోయి 70,000 రూపాయలు అప్పులను తెచ్చుకొని 125,000 రూపాయలు పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా ఉంది. అది యొక్క బీమా యొక్క